సిబిఐ నాయకుల మీద కేసులు, ఈ విషయంలో చాలా రాజకీయం నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణలో కూడా. ఉమ్మడిగా ఇదివరకు కలుసున్న రాష్ట్రాలు కదా ఇవి. ఇందులో ఓటుకు నోటు అనే కేసు, ఓటుకు నోటు కేసు ఒకప్పుడు 2015లో రేవంత్ రెడ్డి అందులో అరెస్ట్ కావటం, తర్వాత బయటికి రావటం, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు టేపులు విడుదలయ్యాయి అని, అవి ఫారెన్సిక్ పరీక్షకు వెళ్ళాయి అని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళు రామకృష్ణారెడ్డి ఆర్కే దాని మీద కోర్టుకు వెళ్ళటం, ఏసీబీ కోర్టు, హైకోర్టు, వివిధ దశల్లో ఇదంతా కూడా నడిచింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టేసింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది, వాళ్ళు తీసుకోలేదు, చంద్రబాబుకి ఏం సంబంధం లేదు అని ఆ కేసు, ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తే ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు చాలా కాలం పాటు విచారణ జరిపి అనేక కోణాలు పరిశీలించి నిన్న వాళ్ళు తీర్పు చెప్పేశారు. చంద్రబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చడం అనేది కుదరదు. రెండవది, ఏసీబీ విచారణ జరుగుతున్న ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. ఇవి రెండు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోరికలు దాంట్లో ఆయన. ఆ రెండింటినీ కూడా సుప్రీంకోర్టు తోచిపుచ్చింది. దాని మీద అసలు మరి టేప్ రికార్డులో టేప్ కూడా అయింది కదా, అందులో ఉంది కదా, వాయిస్ ఉంది కదా, వాయిస్ ఉన్నా పట్టుకోరా అంటే, వాయిస్ ఉంటే వాయిస్లో ఏమీ మీరు డబ్బులు తీసుకొని ఈయనకు ఓటు వేయండి అని లేదు. మీకు ఏమేమి కమిట్మెంట్స్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ అన్నీ పాటిస్తారు, మీరు ధైర్యంగా సరైన నిర్ణయం తీసుకోండి అని చంద్రబాబు చెప్పినట్టుగా అందులో ఉంది. అది కూడా ఈయనే ప్రైవేట్గా ఫారెన్సిక్ పరీక్ష చేయించారు, దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మూడవది, అసలు రేవంత్ రెడ్డి విడుదలై ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు కూడా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, అందులో ఎక్కడా సూటిగా నీ ఓటుకు నోటు, ఓటు గురించిన ప్రస్తావన లేదు. లేనప్పుడు సుప్రీంకోర్టు వేరే భిన్నంగా తీర్పు ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఎస్సీబీ కోర్టు ఇస్తే, ఇచ్చిన దాన్ని తెలంగాణ హైకోర్టే కొట్టేస్తే హైకోర్టు తీర్పును మార్చాలి అని నేను అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది ఊహించదగిన విషయం, ఏమి ముందు వస్తుందా వెనక వస్తుందా అని తప్ప. ఈ ఓటుకు నోటు కేసు అనే దాని ఆధారంగా చాలా రాజకీయం నడుస్తుంది. చంద్రబాబు ఇరగాటంలో ఉంటాడు, రేవంత్ రెడ్డి కూడా దానికోసమే లోబడి ఉంటాడు. ఇట్లాంటి చర్చ అంతా కొంతకాలం పాటు, చాలా కాలం వైసీపీ చేస్తూనే ఉంది, బీఆర్ఎస్ కూడా చేసింది. కానీ ఇప్పుడు అక్కడ అదేమీ జరగలేదు. సుప్రీంకోర్టు చెప్పేసింది చంద్రబాబు నిధులో చేర్చేది లేదు, సిబిఐకి అప్పగించేది లేదు. రేవంత్ రెడ్డి మీద ఉన్న విచారణ ఏదో స్థాయిలో జరగవచ్చు, ఆయన ఎలాగో కోర్టులో ఎదుర్కొంటున్నాడు. ఆశ్చర్యకరంగా ఉంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఉపశమనం లేదా ఊరట పొంది సంతోషించే పరిస్థితులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి కేసులో మటుకు ఇవాళ ప్రతికూలమైన తీర్పులు, ప్రతికూలమైన ఆదేశాలు వస్తున్నాయి. అదేంటి అంటే, సిబిఐ జగన్మోహన్ రెడ్డి కేసులను వేగంగా విచారించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా మొన్న కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు, ఆయన వాటిని రోజువారీగా విచారించండి అని కూడా ఒక దశలో హైకోర్టు చెప్పి ఉంది. ఏం జరుగుతుంది అనేది ఉండగా, ఇప్పుడు నేను లండన్ వెళ్ళాలి, అక్కడ చదువుకుంటున్న మా అమ్మాయిని చూడడానికి కలదు అని జగన్ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా చేసుకున్నాడు, ఆ పార్టీ ఎంపీ. వీటిని విచారించిన తర్వాత సిబిఐ న్యాయస్థానం హైదరాబాద్లో వీటిని విచారిస్తుంది. న్యాయస్థానం సిబిఐ అభిప్రాయం కోరింది, సిబిఐ పూర్తిగా వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేక, వాళ్ళు ఏమంటారంటే, ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కేసు విచారణకు హాజరు కాలేను అంటుంటే ఇప్పటివరకు ఆలస్యమైంది, ఇప్పుడు మళ్ళీ మీరు కనుక విదేశాలకు పంపిస్తే మరింత ఆలస్యమవుతుంది, మేము ఎప్పటికి కూడా దీన్ని ముగించలేము కాబట్టి పంపించకండి అని చెప్పడమే కాకుండా, ఆయన పాస్పోర్టు ఒక ఏడాది పాటు విదేశాలకు వెళ్ళే అవకాశం లేకుండా చేయాలని కూడా సిబిఐ సిఫార్సు చేసింది. ఇవి రెండు తీవ్రమైన విషయాలు. ఎందుకంటే విజయసాయి రెడ్డిది వాయిదా పడింది, జగన్ కేసు కూడా 27కు ఆ రోజు చెప్తామన్నారు. కాబట్టి ఏం చెప్తుంది సిబిఐ కోర్టు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. కానీ తొందరగా ముగించాలి, విచారణ జరగాలి, జగన్ కూడా హాజరు కావాలన్న దిశలో ఇవన్నీ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సిబిఐ కోర్టు తుది తీర్పు ఇచ్చాక దాన్ని హైకోర్టులో సవాల్ చేసి, దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేసి కొంత సమయం తెచ్చుకోవచ్చు. కానీ కేసులు వేగవంతం చేయటము, విచారణను గబగబ ముగించటం అన్న దిశలో మటుకు నడుస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సిబిఐ విచారణ జరపడానికి అనుమతిస్తూ
దర్యాప్తు జరపడానికి అనుమతిస్తూ నిర్ణయం చేసింది. 2018లో చంద్రబాబు నాయుడే మోదీతో సరిగ్గా సఖ్యత లేనప్పుడు, విమర్శ చేస్తున్నప్పుడు సిబిఐకి అనుమతి నిరాకరించారు. ఇప్పుడున్న సిబిఐ చట్టం ప్రకారం అది ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద ఉంటుంది, సిబిఐ పనిచేస్తుంది. ఏ రాష్ట్రంలోకి సిబిఐ రావాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వు కావాలి, అనుమతి కావాలి. రెండు రకాల అనుమతులు, ఒకటి ఈ ఫలానా కేసులో ఫలానా వాళ్ళని విచారించి దర్యాప్తు చేయాలంటే అనుమతించడం, రెండోది మీకు ఎప్పుడు అవసరమైనా మీరు వచ్చి చేయొచ్చు అని. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ విధమైన అనుమతి ఇచ్చింది, కానీ తర్వాత వాళ్ళు దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఈ సమయంలో, ఈ 2-3 రోజుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎప్పుడైనా రావచ్చు, ఏ కేసు అయినా విచారించవచ్చు అని ఉత్తర్వు ఇచ్చింది. ఒక ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేసులు మట్టుకు మేము మా అనుమతి తీసుకోండి, మిగిలినవి మీరు నేరుగా ఏకాఏకన మీరు చేయొచ్చు అని చెప్పారు. సో ఇది సిబిఐకి ఈ విధంగా అనుమతి ఇవ్వటము, తలుపులు తెరవటం అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఆకే ప్రభావం చూపడం కోసం తీసుకున్న నిర్ణయము, జగన్ కేసులను వేగవంతం చేయడానికి అని కొంతమంది చెప్తున్నారు. ఇప్పటికే జగన్ కేసులను సిబిఐ చూస్తుంది, ఆకే అది కూడా హైకోర్టులు చెప్పిన ప్రకారం. అటువంటి అప్పుడు మరి దానికోసం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ మరిన్ని కేసులు ముందుకు తీసుకురావడానికి, ఇంకా ఆరోపణలకు ఒక చర్యల వైపు నడిపించడానికి ఇలా చేశారేమో అని అనుకోవడానికి మటుకు ఆస్కారం ఉంది. అనేక రాష్ట్రాల్లో అనుమతులు ఇవ్వడం అనేది కేరళలో కానీ, బెంగాల్లో కానీ, ఇంకా కొన్ని ఢిల్లీకి అవకాశం లేదు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అనుమతి అడిగి రండి, అడగకుండా కాదు అని చెప్తున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మటుకు గతంలో వైఖరికి భిన్నంగా సిబిఐని అనుమతిస్తూ ఉంటే, ఈ సిబిఐ వచ్చి వైసీపీ నాయకుల భరతం పడుతుందన్న పద్ధతిలో టీడీపీ వాళ్ళు కానీ, వాళ్ళని బలపరిచే మీడియా కానీ ప్రచారం చేస్తున్నారు. నిజంగా అలా జరుగుతుందా మనం చూడాల్సిందే. కానీ నచ్చని పార్టీలను, నచ్చని రాజకీయ నాయకులను కేసుల్లో ఇరికించి వేధించకూడదు అని మటుకు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. న్యాయమైన సమస్యలు ఉంటే అది వేరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రెడ్ బుక్ ప్రకారం తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం అని మంత్రి లోకేష్ చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు సిబిఐ రావటం కూడా ఈ విధంగా దర్యాప్తులు చేసి వాళ్లకు శిక్షలు చర్యలు పడేట్టుగానే చూడడానికి అని అంటున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి పోతాయి? అంతకంటే ముందు 27 తారీఖు జగన్ కేసులో, 30వ తారీఖున విజయసాయిరెడ్డి కేసులో విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లభిస్తుందా? విదేశాలకు వెళ్తే అక్కడి నుంచి అటే పారిపోతారు, మళ్ళీ రారు అని ఒక పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్నికల ఫలితాలు అవగానే జరిగింది. జగన్ లండన్కి పోతే తిరిగి రారని ఆయన వచ్చారు, కొంత రాజకీయం నడిచింది, అదే అది ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రచారం నడుస్తుంది. వీటన్నిటికీ సమాధానం రావాలంటే మనం కొన్ని రోజులు నిరీక్షించాలి.